వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్ డే స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి స్టూడెంట్స్ ఈ వీడియోలో ఇంగ్లీష్ ప్రాక్సెస్ కోర్స్ వన్ ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్లో ఇంగ్లీష్ యూనిట్ ఫైవ్ అనేది సాఫ్ట్ స్కిల్స్ యూనిట్ ఫైవ్ సాఫ్ట్ స్కిల్స్లో ఎస్డబ్ల్యూఓసి అనేటువంటి టాపిక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ అన్ని యూనివర్సిటీకి సంబంధించిన కామన్ సిలబస్ చూద్దాము ఫిఫ్త్ యూనిట్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉంది ఈ ఫిఫ్త్ యూనిట్లో మొత్తము ఐదు సబ్ టాపిక్స్ ఉన్నాయి అందులో ఒకటోది ఎస్డబుల్యూ ఓటి ఆర్ స్వాట్ అండ్ స్వాక్ స్కిల్స్ నెక్స్ట్ యాటిట్యూడ్ నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ఇంటర్పర్షనల్ స్కిల్స్ లాస్ట్గా టెలిఫోన్ ఎటిక్విటీ సో మొత్తము ఐదో యూనిట్లో ఐదు టాపిక్లు ఉండడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో ఎస్డబ్ల్యూ ఓసి అండ్ ఎస్డబ్ల్యూ ఓటీ అనాలసిస్ స్వాక్ లేదా స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాము అయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో గొప్ప లక్ష్యాలు చేరుకోవడానికి వాళ్ళలో తప్పనిసరిగా ఈ స్కిల్స్ అనేవి అలవర్చుకోవాలి ఆ స్కిల్స్ ఏంటంటే స్వాక్ లేదా స్వాట్ స్కిల్స్ అని చెప్పుకోవచ్చు ఇందులో ఎస్ అనేది స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్ సో మనం ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనలో ఈ స్కిల్స్ అన్నీ ఉండాలి అందులో భాగంగా స్వాక్ లేదా స్వాట్ స్కిల్స్ అనేవి మనం అలవాటు చేసుకోవాలి అలవరుచుకోవాలి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఎస్ అంటే స్ట్రెంగ్త్స్ సో మన యొక్క బలాలు ఏంటి అదేవిధంగా డబల్యూ అంటే వీక్నెస్ మన బలహీనతలు ఏంటి నెక్స్ట్ ఓ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ టీ ఫర్ థ్రెట్స్ సో ఎస్డబ్ల్యూ ఓటీలో ఎస్ అంటే స్ట్రెంగ్త్స్ డబ్ల్యూ ఫర్ వీక్నెస్ ఓ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ టీ ఫర్ థ్రెట్స్ సో ఈ ఎస్డబ్ల్యూ ఓటీ అనేటువంటి స్కిల్స్ సాధారణంగా ఈ మిలిటరీ టెర్మనాలజీ ప్రకారం ఈ యొక్క మిలిటరీ ట్రైనింగ్లో ఈ స్కిల్స్ నేను యూజ్ చేస్తారు అందుకే టీ ఫర్ థ్రెట్ అంటే అపాయం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ సాధారణంగా మనం థ్రెట్ అనేది నెగిటివ్గా తీసుకుంటుంది కాబట్టి మనమైతే ఎస్డబ్ల్యూ ఓసీ అని చదువుకుంటాం అంటే ఇక్కడ టీ టీ బదులుగా సీని మనం చెప్పుకోవడం జరిగింది సో మనం స్వాక్ అనాలసిస్ అంటే ఏంటనేది మన సెమిస్ట్రీలో తప్పనిసరిగా వచ్చే క్వశ్చను ఈ క్వశ్చన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ స్వాక్ స్కిల్స్ అనేవి అనాలసిస్ అనేది ఒక గొప్ప వ్యక్తి అవ్వడానికి ఉపయోగపడేటువంటివి మరి దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ఎగ్జాంపుల్ ఒక గొప్ప వ్యక్తి లైఫ్ స్టోరీని మన టెక్స్ట్ బుక్లో మనకి ఎగ్జాంపుల్కి ఇచ్చాడు ఆ గొప్ప వ్యక్తి ఎవరంటే మలావత్ పూర్ణ ద యంగెస్ట్ గర్ల్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ సో మలావత్ పూర్ణ ఆవిడ పేరు మలావత్ పూర్ణ ఈవిడ చిన్న వయసులోనే మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు మరి ఆవిడ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఎస్డబ్ల్యూ ఓసీ స్కిల్స్ స్వాక్ స్కిల్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడ్డాయి ఆవిడ జీవితంలో ఈ ఉపయోగపడినటువంటి స్కిల్స్ మన జీవితానికి ఎలా ఆపాదించుకోవాలి అనేటువంటి ఇన్స్పిరేషనల్ టాపిక్ ఇవ్వడం జరిగింది సో మలావత్ పూర్ణ గురించి తెలుసుకుందాం మలావత్ పూర్ణ బోర్న్ ఇన్ పాకాల ఏ స్మాల్ విలేజ్ ఇన్ నిజామాబాద్ డిస్టిక్ట్ సో మలావత్ పూర్ణ అనేటువంటి అమ్మాయి పాకాల అనేటువంటి చిన్న గ్రామంలో జన్మించింది ఇది నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ద యంగెస్ట్ గర్ల్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ సో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు పదమూడు సంవత్సరాల వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి బాలిక మహిళ అని చెప్పుకోవచ్చు రి రియలైజింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఎర్ సక్సెస్ యాజ్ ఎ ఇన్స్పిరేషనల్ ఈవెంట్ సో ఆవిడ జీవితం అనేది ఒక ఆదర్శంగా తీసుకోవాలి ఆవిడ జీవితం బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి స్కిల్స్ ఏంటి ఈ స్వాక్ అనాలిసిస్ ఎలా ఉంటుంది చూద్దాం మరి ఈవిడ జీవితం పైన ఏ మూవీ బేస్డ్ ఆన్ హెర్ లైఫ్ అండ్ అచీవ్మెంట్ వాజ్ మేడ్ సో ఆవిడ సాధించిన విజయాలపైన ఒక సినిమా అయితే రావడం జరిగింది అదేవిధంగా హెర్ బయోగ్రఫీ వాజ్ ఆల్సో పబ్లిష్డ్ ఆల్రెడీ ఆవిడ ఆవిడ యొక్క జీవిత చరిత్ర కూడా పబ్లిష్ అవ్వడం జరిగింది అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీన్ సీ సెట్ హెర్ ఫుట్ ఆన్ మౌంట్ ఎవరెస్ట్ ట్వంటీ ఫిఫ్త్ మే టూ థౌజండ్ ఫోర్టీన్ మలాబాత్ పూర్ణ రెండు వేల పద్నాలుగు ఇరవై ఐదు మే నెలలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గొప్ప ఖ్యాతి గడించారు తక్కువ వయసులోనే అతి చిన్న వయసులోనే ఈవిడు సాధించినటువంటి గొప్ప విజయం మనకి ఆదర్శంగా ఉంటుంది మరి ఆవిడ జీవితంలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి సో ఎస్డబ్ల్యుఓసీ స్కిల్స్ ఏ విధంగా ఈవిడ లైఫ్కి అప్లై చేస్తున్నామని చూద్దాము పూర్ణాస్ స్ట్రెంగ్త్ ఎస్ ఎస్ ఫర్ స్ట్రెంగ్త్ సో మలావత్ పూర్ణలో ఉన్నటువంటి బలాలు ఏంటనేది చూద్దాం సో మనం మొదటిగా మన బలం ఏంటనేది తెలుసుకోవాలి మన బలహీనత ఏంటో తెలుసుకోవాలి అదేవిధంగా మనకు వచ్చిన అవకాశాలు ఏంటి మనం ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేవి తెలుసుకొని మన యొక్క లక్ష్యం కోసం ముందడుగు వేయాలి అనే విషయాన్ని మలావత్ పూర్ణ స్టోరీ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం పూర్ణ స్ట్రెంగ్త్ పూర్ణ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి పూర్ణ హ్యాజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ అమేజింగ్ మెంటల్ స్ట్రెంగ్త్ సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉన్నటువంటి పర్సన్ మలావత్ పూర్ణ తనపైన తన నమ్మకం కలిగి ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ఉంటుంది కాబట్టి తను సక్సెస్ అయ్యింది సో ప్రతి ఒక్కరిలో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి అదేవిధంగా అమేజింగ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఒకేలా ఉండాలని చెప్తూ ఉన్నారు సివాస్ బోర్న్ ఇన్ ఏ పూర్ ఫ్యామిలీ అండ్ సోషలీ లో కమ్యూనిటీ ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి అదేవిధంగా ఒక ట్రైబల్ జాతి అంటే ఒక గిరిజన జాతి ఒక మారుమూల కొండ ప్రాంతాల్లో పుట్టినటువంటి అమ్మాయి ఈరోజు గొప్ప విజయం సాధించింది ఇవి ఆవిడ యొక్క స్ట్రెంగ్స్ అని చెప్పుకోవచ్చు సి నెవర్ లాస్ట్ ఫేత్ ఇన్ హెర్ సెల్ఫ్ అండ్ హెర్ ఎబిలిటీస్ సో తన మీద తను ఎప్పుడూ నమ్మకం కోల్పోలేదు తన సామర్థ్యం మీద తనకి గొప్ప సామర్థ్యం తన సామర్థ్యం అనేది పెంచుకుంటూ ఉంది తన సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోలేదు సి హ్యాజ్ హెర్ర ఎంబీషియన్స్ అండ్ గోల్స్ క్లియర్ సో తను అనుకున్నటువంటి లక్ష్యాలు తన అనుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా తన గోల్ కోసమే తన లక్ష్యం కోసమే ప్రయత్నిస్తూ చివరికి సాధించిందని చెప్పుకోవచ్చు మలావత్ పూర్ణ కాబట్టి మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని అనుకుంటే ఆ లక్ష్యాన్ని నెరవేరేంత వరకు కూడా మనం మనం చేసే పనిని ఆపకూడదని చెప్పుకోవచ్చు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాం అదే మన యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు సి సక్సెస్ఫుల్లీ ఫేస్ ఏ రెగ్రస్ ఫిజికల్ ట్రైనింగ్ ఆఫ్ రన్నింగ్ సో ఎవరెస్ట్ ఎకరాన్ని ఎక్కడానికి చాలా ట్రైనింగ్ కష్టపడింది రన్నింగ్ చేసింది జాగింగ్ అండ్ యోగా లాంటి అనేక రకాలటువంటి యోగా లాంటి చేసి తను ఫిజికల్గా ఫిట్ ఫిట్నెస్ సాధించి ఎవరెస్ట్ ఎకరాన్ని అధిరోహించడంలో మలావత్ పూర్ణ చాలా సమస్యలు ఎదుర్కొందని చెప్పుకోవచ్చు తన స్ట్రెంగ్త్ని తను నమ్ముకుంది తన బలాన్ని నమ్ముకుంది తన యొక్క కష్టాన్ని నమ్ముకుంది కాబట్టి ఆవిడ సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు సో ఇది మనకి ఆవిడ యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పవచ్చు విల్ పవర్ ఇన్ హ్యా అబిలిటీ అన్నాడు ఇక్కడ డిటర్మినేషన్ అండ్ విల్ పవర్ అన్నాడు సో ఇక్కడ ఆత్మస్థైర్యంతో మనం ముందు అడుగు వేయాలి వీళ్ళు సాధించగలననేటువంటి నమ్మకం నీలో ఉండాలి తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి జీవితం అయితే వస్తుంది తప్పనిసరిగా మీ యొక్క లక్ష్యాలు చేరుకుంటారు ఇది మన స్ట్రెంగ్త్ సో మనం ఏ పని చేసినా మనలో ఉన్నటువంటి బలం ఏంటనేది గుర్తించాలి ఆ బలాన్ని మనం పెంపొందించుకోవాలి దానిపైన ఎక్కువ మన స్ట్రెంగ్త్ పైన మనం ఫోకస్ చేయాలి అని ఇక్కడ మలావత్ పూర్ణ స్టోరీ చెప్తూ ఉంది నెక్స్ట్ పూర్ణస్ వీక్నెస్ సో మలావత్ పూర్ణ యొక్క బలహీనతలు ఏంటి ముందుగా ఒక వ్యక్తికి బలం ఉంటుంది బలహీనతలు ఉంటాయి మన బలహీనతను మనం అధిరోహించాలి మన బలహీనతలను రెక్టిఫై చేసుకోవాలి బలాన్ని మనం పెంపొందించుకోవాలి ఇక్కడ వీక్నెస్ వచ్చేసరికి సి డిడ్ నాట్ లైక్ మిల్క్ సో మలవత్ పూర్ణాకి పాలు తాగడం అంటే మిల్క్ అంటే నచ్చదు యట్ సి హ్యాడ్ టు టేక్ ఆఫ్ మిల్క్ డైలీ ఫర్ ప్రోటీన్ రిచ్ డైట్ కానీ తను రిచ్గా డైట్ మెయింటైన్ చేయడంలో సో డైట్ అవసరం ఒక మౌంటైనర్కి శక్తి అవసరం తన శక్తి కోసం తనకిష్టం లేకపోయినా కూడా డ్రింకింగ్ మిల్క్ అనేది అలవాటు చేసుకుంది ఇది ఆవిడ వీక్నెస్ సో మన వీక్నెస్ మనం రెటిఫై చేసుకోవాలి మన తప్పుల్ని మనం గ్రహించి ఆ తప్పుల్ని మనం మరి చేయకుండా ఆ తప్పును రెటిఫై చేసుకోవాలి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇంకా చూస్తే పూర్ణస్ ఆపర్చునిటీస్ సో మలావత్ వచ్చర్నాకు వచ్చినటువంటి అవకాశాలు ఏంటి అవకాశాలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తికి రావు అవకాశాల కోసం మనం ఎదురు చూస్తూ ఉండకూడదు అవకాశాలు మనకు మనమే క్రియేట్ చేసుకొని అవకాశాల కోసం మనం ఆడాలి అవకాశాలు మన కాలు దగ్గరికి అయితే రావని విషయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది సి గాట్ అడ్మిటెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ రన్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సో మలావత్ పూర్ణ తన ఊరికి దగ్గరగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ అయింది జాయిన్ అయ్యి ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి చాలా ట్రైనింగ్ చూసుకుంటూ అదేవిధంగా తన యొక్క ఎడ్యుకేషన్ కూడా కొనసాగించింది సి ఘాట్ అండ్ ఎక్సలెంట్ ఎడ్యుకేటర్ యాజ్ హార్ మెంటర్ తనకి ఒక గొప్ప మెంటర్ దొరికారు ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక కోచ్ లాంటి వారు ఎవరంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ గారు ప్రోద్బలంతోనే ఈ యొక్క మలవత్ పూర్ణ ఎవరెస్ట్ శేఖరాన్ని అధిరోహించిందని చెప్పుకోవచ్చు సో సి ఘాట్ అండ్ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేటింగ్ ఇన్ శేఖర్ బాబు సో మౌంట్ ఎవరెస్ట్ అకాడమీలో తనకు ఒక మంచి మెంటర్ అండ్ మంచి కోచ్ శేఖర్ బాబు కూడా దొరికారు సో అందువలన ఈవిడికి మంచి ఇన్స్పిరేషన్గా ఉండడం వలన తనలో ఆత్మస్థైర్యాన్ని నింపారు వీళ్ళు అందువలన ఆవిడైతే సక్సెస్ కాగలిగింది ఇది ఆవిడకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ నెక్స్ట్ పూర్ణ ఛాలెంజెస్ మలావత్ పూర్ణ ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి ఏంటి సో బీయింగ్ బోర్న్ ఇన్ టు పూర్ చాలా పేద కుటుంబంలో పుట్టడ పుట్టింది అందువల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంది అనేక రకాల కష్టాలను ఎదుర్కొంది బ్యాక్వర్డ్ ట్రైబల్ ఫ్యామిలీ అదేవిధంగా తిను ఒక వెనుకబడినటువంటి గిరిజన కుటుంబం నుంచి వచ్చింది ఒక ట్రైబల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి తను అనేక రకాల సమస్యలు ఎదుర్కొంది అవకాశాలు తనకి ఎక్కువగా రాలేదని చెప్పుకోవచ్చు ఎవరెస్ ఎక్కడానికి తన యొక్క కుటుంబము అదేవిధంగా తన యొక్క క్యాస్ట్ తన యొక్క ఐడెంటిటీ అన్నీ కూడా అడ్డొచ్చాయని చెప్పుకోవచ్చు ఇన్ రిమోట్ విలేజ్ హూ విత్ నో ఫెసిలిటీస్ అట్ ఆల్ తన గ్రామానికి ఎటువంటి సదుపాయాలు కూడా లేవు ఈవెంతో ఒక మ్యాచ్ బాక్స్ కొనుక్కోవడానికి ఒక అగ్గిపెట్టె కొనుక్కోవడం కూడా వాళ్ళు మూడు కిలోమీటర్లు నడాల్సి ఉంటుంది అటువంటి దీనమైన ప్రాంతంలో పుట్టి ఈరోజు గొప్ప ఖ్యాతి గడించినటువంటి వ్యక్తి ఎవరంటే మలవత్పూర్ణ సి ఫేస్డ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఆల్ టైప్స్ సో అన్ని రకాల వివక్షతలకి గురైంది అన్ని రకాల అందరూ కూడా తనని గురి గురిచేసి డిస్క్రిమినేషన్ అనమాట సో దిగువ కులం వాళ్ళు గిరిజన తెగ వాళ్ళు నువ్వు ఏ విధంగా ఎవరెస్ట్ ఎక్కుతావు నీకు అటువంటి అర్హత లేదని చాలామంది విమర్శించారు మాలవత్ పూర్ణాని కానీ సమాజం కోసం తన పట్టించుకోలేదు ఎవరు ఎన్ని అన్నా కూడా తన లక్ష్యం కోసం తనైతే ముందుకు కొనసాగింది తన లక్ష్యాన్ని చేరుకుంది కాబట్టి సమాజం ఏమనుకున్నా కూడా మన యొక్క లక్ష్యం కోసం మనమైతే పోరాటం చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం ఫ్రమ్ ఎవ్రీ వన్ అట్ ఆల్ లెవెల్స్ ఆన్ హెర్ వే టు మౌంట్ ఎవరెస్ట్ నేపాల్ గవర్నమెంట్ బ్యాండ్ క్లైంబింగ్ ఎవరెస్ట్ సో కొద్ది రోజులు నేపాల్ గవర్నమెంట్ కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి లేదని చెప్పి బ్యాన్ చేయడం జరిగింది కొన్ని రోజులైతే కానీ ఇటువంటివేమీ పట్టించుకోలేదు మలవత్పూర్ణ కృత నిశ్చయంతో దృఢమైన నిశ్చయంతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అధిరోహించాలి అనేటువంటి పట్టుదలతో కూర్చొని చివరకు సాధించింది పూర్ణ యూజ్లీ హెర్ ఆపర్చునిటీస్ టు ఓవర్ కేమ్ థ్రెట్స్ అండ్ ఛాలెంజెస్ సో తనకు వచ్చినటువంటి అనేక రకాల సమస్యను ఎదుర్కొని ముందడుగు వేసి ధైర్యంతో ఎదుర్కొంది కాబట్టి ఆవిడ సక్సెస్ అయింది సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎస్డబ్ల్యూఓసి స్కిల్స్ స్వాక్ అండ్ స్వాట్ స్కిల్స్ అనేవి అవసరము ఈ అనాలసిస్ మనకు మనం చేసుకుంటే తప్పనిసరిగా జీవితంలో సాధిస్తాం జీవితంలో ఏదైనా సాధిస్తాం అనడానికి మలావత్ పూర్ణ యొక్క జీవితమే మనకి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు సో ఇది మనకి అండ్ స్ట్రా స్ట్రెంగ్త్ టు న్యూట్రలై న్యూట్రలైజ్ హెర్ వీక్నెస్ ద అప్లికేషన్ ఆఫ్ హెర్ స్టోరీ టు స్వాట్ అండ్ స్వాక్ సర్వ్స్ అండ్ ఎక్సలెంట్ మోడ్ మోడల్ టు అప్లై ద సేమ్ టు సో ఈ యొక్క స్కిల్స్ అని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మలవత్ పూర్ణ స్టోరీ ద్వారా ఎస్ డబల్యూ ఎస్ అంటే స్ట్రెంగ్త్ డబ్ల్యూ అంటే వీక్నెస్ ఓ ఫర్ ఆపర్చునిటీ అండ్ సిఫర్ ఛాలెంజెస్ ఎలా ఎదుర్కొంటామనేది తెలుసుకున్నాం సో సెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయి క్వశ్చన్స్ ఎలా చదువుకోవాలని చూద్దాము అంతకంటే ముందుగా మీరు మై స్వాట్ అండ్ స్వాక్ అనాలిసిస్ మరి నా యొక్క అనాలసిస్ ఏంటనేది మీకు మీరు స్వతహాగా ఒక బుక్ మీద రాసుకోండి వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ నా స్ట్రెంగ్త్ ఏంటి వాట్ ఈస్ మై వీక్నెస్ నా యొక్క వీక్నెసెస్ ఏంటి అండ్ వాట్ ఈస్ మై ఆపర్చునిటీస్ నీకు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి నెక్స్ట్ మై ఛాలెంజెస్ అనేవి రాసుకుంటే మీకు మీరే ఈ స్వాక్ అనాలసిస్ అనేది చేసుకోవచ్చు సో సెమిస్ట్రీలో ఈ యొక్క ఎస్డబ్ల్యూఓసి స్కిల్స్ అనేవి తప్పనిసరిగా ఒక క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉంటుంది మరి క్వశ్చన్స్ అనేవి ఎలా చదువుకోవాలి ఏ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఈ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరైతే డిగ్రీ మొదటి సంవత్సరం సంబంధించినటువంటి ఇంగ్లీష్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు సో డిస్క్రిప్షన్ లింక్ ఉంది లింక్ ద్వారా క్లిక్ చేసి మీరు ప్లేలిస్ట్ని అయితే చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బాయ్